హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే, ఫ్రెండ్స్, మనం కోటక్ సేవింగ్ అకౌంట్ అయితే ఎలా ఓపెన్ చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో కంప్లీట్గా ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. మీరు ఈ విధంగా ఎండ్ దాకా చూస్తే ఏంటంటే, మీకు అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలని ఒక అవగాహన అయితే వస్తుంది. దాంతోపాటు మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా నేను చెప్తే మాత్రం అది మీరు వినడం వల్ల ఏంటంటే, మీకు నెక్స్ట్ ఒకవేళ దీంట్లో ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మీరు మధ్యలో స్కిప్ చేస్తే ఏంటంటే, మీకు ఆ చిన్న చిన్న ఆ విషయాలే దాంట్లోనే కొంచెం అవసరమైన ఉంటాయి మనకి. సో అవి మిస్ అవుతూ ఉంటారు కాబట్టి, సో మీరు వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో క్వాలిటీ అలాగే వీడియో కానీ కంటెంట్ కానీ మనం చేసే విధానం కానీ ఏదైనా నచ్చినా కానీ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, సో దాని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మరిన్ని వీడియోస్ మనం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది, మనకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కోటక్ సేవింగ్ అకౌంట్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇది మనం ఏంటంటే ఆన్లైన్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎటువంటి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో మీరు ఎక్కడున్నా కానీ మీరు అకౌంట్ అయితే చాలా ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే. అది ఏ విధంగా చేయాలని మనం చూద్దాం. సో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు మినిమం అవగాహన కూడా ఉండాలి కదా. సో మరి ఈ అకౌంట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే మనకి మెయింటెన్స్ ఫీజు అనేది లేదనమాట. సో అదే మీరు వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఏంటంటే మీకు కొంత మెయింటెన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇయర్లీ మనకి యాన్యువల్ ఫీజు ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మనం జీరో బ్యాలెన్స్లో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని జనరల్ అకౌంట్ కూడా మార్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ వచ్చేసి మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అన్నమాట. తర్వాత దీంట్లో మనకి ఏంటంటే, మనం ఒకవేళ అమౌంట్ అనేది సేవింగ్ చేస్తే ఏంటంటే దీంట్లో మనకి 4% అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ 4% మనకి ఒక ర్యానం కింద మనకి వీళ్ళు ఇస్తున్నారు. తర్వాత దీంట్లో మనకి ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్రీ క్రెడిట్ కార్డు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అనేది మనం ఒక వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం సేవింగ్ అకౌంట్ గురించి కాబట్టి, సో దాని గురించి తర్వాత చూద్దాం. తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఒక వర్చువల్ డెబిట్ కార్డు కూడా మనకు వస్తుంది. అంటే మనం ఫిజికల్గా కాకుండా మనం ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్ తీసుకొని, సో మీరు ఆన్లైన్ షాపింగ్స్ కానీ లేదంటే ఆన్లైన్లో పే చేసే వాటికి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫిజికల్ డెబిట్ కార్డు ఉంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏటీఎంలో విత్డ్రా చేయడానికి బాగుంటుంది. సో ఒకవేళ మీరు కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి ఇన్స్టాంట్గా అయితే మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి దీంట్లో ఉన్న కొన్ని బెనిఫిట్స్ అయితే. సో దీన్ని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే మనకి లింక్ ఉంటుందన్నమాట. సో మీరు లింక్ మీద క్లిక్ చేస్తే నేను ఇప్పుడు ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో సేమ్ మీరు అదే విధంగా చూస్తూ అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ఇంకొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏంటంటే మనకి వేరే వీడియోస్లో చాలామంది చెప్పలేదన్నమాట. అదేంటంటే మనకి లోకల్లో మన బ్రాంచ్ ఉంటేనే మనం ఒకవేళ అప్లై చేసినప్పుడు మనకి అది ఎలిజిబుల్ కింద వస్తుంది, లేదంటే మనకి ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. మీ దగ్గరలో ఎటువంటి బ్రాంచ్ లేకపోతే ఏంటంటే మీకు ముందుకైతే ప్రాసెస్ అయితే వెళ్ళదు. ఎందుకంటే మీ అడ్రస్ అనేది మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర లేదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ మీ దగ్గరలో లొకేషన్ ఉంటే మీరు ట్రై చేయండి, ఒకవేళ లేకపోయినా మీరు అయితే ట్రై చేయండి. సో మీకు ఉంటే మాత్రం వస్తుందన్నమాట, దగ్గరలో బ్రాంచ్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో టాపిక్లోకి తెలిపోదాం. సో ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాసెస్ అయితే మనం కూడా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ నేము మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండు టిక్ మార్క్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవ్వండి అనేది మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్లోకి తెలుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీ కూడా ఇక్కడ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇది నెక్స్ట్ పేజ్కి తెలుతుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డూ యూ అగ్రీ టు వాలంటరీ యూజ్ ద ఆధార్ డీటెయిల్స్ టు ఓపెన్ కోటక్ 811 అకౌంట్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఎస్ఎన్ కానీ నో అని కానీ మీరు క్లిక్ చేయొచ్చు. సో ఎస్ఎన్ క్లిక్ చేయండి, నేను ఎస్ఎన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర కూడా మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. అంటే మీ ఆధార్ నెంబర్కి ఒక అంటే లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకేంటంటే దిస్ ఈజ్ యువర్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని చెప్పి మనకి అంటే ఆ రికార్డ్స్లో ఉన్న దాని ప్రకారం అడ్రస్ అయితే చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అడ్రస్ కరెక్ట్గా అయినప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి చూపిస్తుంది, మన నేమ్ కనిపిస్తుంది, ఆధార్ కార్డులో ఉన్న ఫోటో కూడా ఇక్కడ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మన ఆక్యుపేషన్ అంటే మన వృత్తి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఉంది, ఇది కూడా సెలెక్ట్ చేయాలి. తర్వాత మెరిటల్ స్టేటస్ అంటే మీరు సింగిలా మ్యారీడ్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మీరు సింగిల్ అయితే సింగిల్ లేదంటే మ్యారీడ్ అయితే ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ కూడా ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి జెండర్ మేల్ అని అడుగుతుంది. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇట్లా జెండర్ కూడా ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి డూ యూ వాంట్ టు యాడ్ ఎ నామినీ ఫర్ యువర్ అకౌంట్ నౌ అని అడుగుతుంది. మీ అకౌంట్ కి నామినీ ఉండాలనుకుంటే ఎస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే ఐ విల్ డూ ఇట్ లేటర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఏదో ఒక దాని మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. నామినీ అయితే ఉంచుకోండి, ఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తేనే బెటర్ అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా మన ప్రొఫైల్ చూపిస్తుంది, యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి. ఇంకా మనకి 2 స్టెప్స్ అయితే ఉంటాయి, సో అవి కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనం ఎంటర్ చేసినవన్నీ మనకు చూపిస్తుంది. ఇక్కడ నామినీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం కదా, అది కూడా చూపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది. అన్నిటి మీద టిక్ మార్క్ పెట్టి మళ్ళీ మీరు ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వేర్ కెన్ వీ మీట్ అని అడుగుతుంది, అంటే మిమ్మల్ని ఎక్కడ మేము మీట్ అవ్వాలని అడుగుతుంది. ఇక్కడ అట్ యువర్ ఆధార్ అడ్రస్ ఉంది కదా, సో ఆధార్ అడ్రస్ అయితే క్లిక్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు వేరే అడ్రస్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ ప్రిపేర్డ్ లొకేషన్ అడుగుతుంది, ఇక్కడ మీరు చెప్పాను కదా. సో ఈ విధంగా మీరు ఆధార్ అడ్రస్ కానీ లేదంటే మీటింగ్ అడ్రస్ కానీ ఏదన్నా ఒకటి మీరు ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు అట్ ఎనీ కోటక్ మహీంద్ర బ్రాంచ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా మీరు బ్రాంచ్కి వెళ్ళి మీరే కలవచ్చు. తర్వాత ఇక్కడ సెట్ యువర్ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్, కన్ఫామ్ పాస్వర్డ్ అని ఉంది. సో రెండు ఒకటే పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ సెట్ యువర్ మొబైల్ బ్యాంకింగ్ పిన్ అని అడుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఈ దీనికి సంబంధించిన కోటక్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తాం కదా, సో దాంట్లో మనకి ఈ ఎంపిన్ అయితే యూజ్ చేస్తాం. సో అందుకనే ఇది ఎంపిన్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీరు ఈ పిన్ అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ క్రియేట్ 6-డిజిట్ పిన్ ఉంది, సో 6 నెంబర్లు అయితే ఎంటర్ చేయండి. కన్ఫామ్ డిజిట్ అని కూడా మళ్ళీ 6 నెంబర్లు ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వుడ్ యూ లైక్ టు యూజ్ ద సేమ్ పిన్ ఫర్ యువర్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని అడుగుతుంది. అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఒక డెబిట్ కార్డ్ అనేది మనకి వస్తుంది కదా, సో దానికి మీరు సేమ్ పిన్ ఇవ్వాలనుకుంటే ఎస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు యూజ్ మై డెబిట్ కార్డ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఉంది. సో ఈ రెండింటి మీద మీరు టిక్ మార్క్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ అనేది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. తర్వాత మనకి ఏంటంటే వీడియో కేవైసీ చేస్తేనే మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. సో ప్రజెంట్ అయితే మనం కొన్ని డీటెయిల్స్ వరకు అయితే ఇచ్చామన్నమాట. మిగతావి చూసుకుంటే మనం వీడియోతో కూడా మనం కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సిఆర్ఎన్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలాంటివి మనకు వస్తాయన్నమాట. తర్వాత మనకి డెబిట్ కార్డ్ నెంబర్ కూడా ఇవి కూడా చూపిస్తాయి. సో ఇంకా మనం పూర్తిగా చూడాలంటే మనం అప్లికేషన్లోకి తెల్లొచ్చు, సో అది కూడా నేను చూపిస్తాను. సో మీరు కోటకు సంబంధించిన 811 మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే మన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది, సో వాట్సాప్కి కానీ మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా కానీ. ఆ వచ్చినప్పుడు ఇక్కడ మనకి వీడియో కేవైసీ చేయమని అడుగుతుంది, ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు లింక్ మీద క్లిక్ చేసి కూడా వీడియో కేవైసీ చేయొచ్చు. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మొబైల్ నెంబర్ అడుగుతుంది యాజ్ పర్ బ్యాంక్ రికార్డ్స్ అని. సో మీరు ఏదైతే ఇచ్చారో సేమ్ అదే నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ బ్యాంక్ రికార్డ్స్ ప్రకారం, అంటే మీరు ఇంతకుముందు ఏది ఇచ్చారో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, ఆ ఓటీపీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అది కూడా ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్కి వస్తుంది కాబట్టి ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మళ్ళీ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇవన్నీ మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసి ఉంటాం కాబట్టి, సో అవి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత యువర్ ఆధార్ అడ్రస్ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ ఐఎమ్ ఏ పొలిటికల్ ఎక్స్పోజర్ పర్సన్ అని చెప్పి, సో ఇది ఏదో ఒకటి మీరు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది, సో మళ్ళీ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి అడుగుతుంది, సో ఇక్కడ ఒక టిక్ మార్క్స్ ఇచ్చి యాక్సెప్ట్ చేయండి. తర్వాత వి రిక్వెస్ట్ యూ అలో అస్ టు యాక్సెస్ యువర్ లొకేషన్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ యువర్ వీడియో కేవైసీ రిక్వెస్ట్ అని ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీడియో కేవైసీ కోసం మనకి ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ చేయించారు కాబట్టి ఇక్కడ కంటిన్యూ అనే దాన్ని క్లిక్ చేస్తే మనం ఏంటంటే ఇక్కడ అలో చేయాలి. ఇక్కడ డివైస్ లొకేషన్ కూడా అలో చేసిన తర్వాత వీడియో కేవైసీ అయితే ఇక్కడ చేయడం కుదురుతుంది. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే అప్లోడ్ యువర్ పాన్ కార్డ్ అని అడుగుతుంది, సో మీరు పాన్ కార్డ్ ఫోటో అయితే ఇక్కడ క్లిక్ ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీ పర్సనల్ ఫోటో అంటే మీ ప్రొఫైల్ ఫోటో లాంటిది మీరు ఒక ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీరైతే కరెక్ట్ పొజిషన్లో ఉండైతే అప్లోడ్ చేయండి, లేకపోతే మళ్ళీ అది రిజెక్ట్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ సిగ్నేచర్ అని అడుగుతుంది, సో మీరు సిగ్నేచర్ ఫోటో కూడా తీసుకొని మళ్ళీ దీంట్లో క్లిక్ ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయండి. తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ వీఆర్ కనెక్టింగ్ యూ టు ఏ బ్యాంకింగ్ ఆఫీసర్ టు కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ అని అడుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక వీడియో కేవైసీకి అయితే కాల్ కనెక్ట్ అవుతుంది, సో ప్లీజ్ బీ విత్
అస్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ అనేది. సో మీరు ఎట్లనే ఆన్లైన్లో ఉంటే ఏంటంటే మీకు వీడియో కాల్కి అయితే కనెక్ట్ అవుతుంది, కాబట్టి మీరు ఇట్లా వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే మీకు వీడియో కాల్ చేస్తారు, కాల్ చేసిన తర్వాత మీ పాన్ కార్డు ఇవి కూడా అడుగుతారు వాళ్ళు. సో మీరు అక్కడైతే వాటిని చూపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక మెసేజ్ కూడా మనకు వస్తుంది అనమాట, కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ ఫుల్ కేవైసీ ఆఫ్ యువర్ కోటక్ 811 అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకైతే ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే మన కొన్ని నంబర్స్ అయితే మనం ఇంతకుముందు చెప్పాం కదా, యూఆర్ సిఆర్ఎన్ఆర్ ఒకటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్ కూడా మెసేజ్ అయితే వస్తుంది, సో అందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాలి, కోటక్ బ్యాంక్ సంబంధించింది మహీంద్రా. సో మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సిఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద 6-డిజిట్ ఎంపిన్ అయితే మనం ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనం అనేది దీంట్లోకి లాగిన్ అవుతాం అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఏ మొబైల్ నెంబర్తో ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారో సో ఆ నెంబరే మళ్ళీ మీ ఫోన్లో అయితే ఉండాలి, అప్పుడే మీరు అకౌంట్లోకి లాగిన్ అవ్వగలుగుతారు. సో ఇప్పుడు మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంట్లో మనీ సేవింగ్ చేయాలనుకున్నా కానీ డెబిట్ కార్డ్ని వర్చువల్గా మీరు యూజ్ చేయాలనుకున్నా కానీ ఒకవేళ మీకు ఫిజికల్ డెబిట్ కార్డు కావాలనుకుంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకుంటే ఫిజికల్ డెబిట్ కార్డు కూడా వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక సేవింగ్ అకౌంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనమాట. మీకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎటువంటి ఛార్జెస్ అయితే మీరు దీనికి పే చేయాల్సిన పని లేదు. సో ఒకటి ఇంకొక వీడియో చేద్దాం మనం, సో ఈ ఛార్జెస్ గురించి కానీ లేదంటే మనం ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా మనం ఎలా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. సో దానికి సేవింగ్ అకౌంట్ ఉంటేనే మనం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఈ విధంగా మీరు ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు, తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.